నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రం తీరుకు నిరసనగా రేపు భారత్ బంద్, విపక్షాలతో పాటు సర్కార్ కూడా మద్దతు. కరోనాపై నగరంలో అవగాహన ర్యాలీ, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. మళ్లీ పుంజుకుంటున్న కరోనా, జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవన్న వైద్యులు, అధికారులు. ఇసుక టెండర్లపై టీడీపీది రాజకీయ దురుద్దేశం, మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి. రాజధాని గ్రామాల్లో ఆగని ఆందోళనలు, సీఎం జగన్ మనసు మారాలంటూ వేడుకోలు. వ్యవసాయ కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ రేపు భారత్ బంద్ జరగనుంది. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా చట్టాలను తీసుకురావడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కేంద్రం దోచిపెడుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కరోనా వైరస్ చాప కింద నీరులా అంతటా వ్యాపిస్తుంది. పాజిటివ్ కేసులు నానాటికి వేగంగా పెరుగుతున్నాయి. వైరస్ కి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ర్యాలీని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలిగిరి, నగర కమిషనర్ అనురాధ ప్రారంభించారు. నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా ఉండవచ్చని ప్రజాప్రతినిధులు, నగర కమిషనర్లు పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటించడం ద్వారా వ్యాధిని నియంత్రించేందుకు సాధ్యమవుతుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతా ఉంది, అది నానా రకాలుగా వివిధ రకాలుగా రూపాంతరం చెందుతా ఉంది. దానికి మనమందరం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మొట్టమొదటిగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కింద ఉన్నటువంటి మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి, అదేవిధంగా పంచాయతీలకు కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయాలి. ఇలా ఈ విధంగా ర్యాలీలు తీసి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. కరోనాకు సంబంధించినటువంటి నియమాలు పాటించాలి, కరోనా సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పిలుపు మేరకు ఈరోజు మరి గుంటూరు నగరంలో మేమందరం ర్యాలీ తీస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజలు కూడా, గుంటూరు నగరానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నియమావళిని పాటిస్తూ కరోనా మన దగ్గర చేరకుండా, కరోనా అనేది ఎవరికి రాకుండా, వచ్చినా కూడా ఎవరికైనా సరే జాగ్రత్తలు తీసుకునే విధంగా వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి చెబుతూ, అందుకని ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. గతంలో అయితే జాగ్రత్త తీసుకునే వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తనే చాలామంది ప్రజలు జాగ్రత్త తీసుకోవట్లేదు. తప్పకుండా ఈ కరోనా సంబంధించి మనందరూ జాగ్రత్త తీసుకోవడం వలన దీన్ని తరిమి కొట్టవచ్చు. కాబట్టి ప్రజలందరూ ముందుకు వచ్చి ఎవరికి వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అదేవిధంగా కార్పొరేషన్ తరఫున తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మాస్క్ పెట్టుకొని మరి అందరితో దూరంగా పాటించాలి. ఇవాళ ఎంత ఇబ్బంది పడ్డామో మనం చూసాము. మరి లాక్డౌన్ సమయంలో ఈ ప్రపంచం కూడా ఎంత ఇబ్బంది పడిందో మనం చూసాం. అలాంటి ఇబ్బంది మళ్ళీ తలెత్తకుండా మనం ఇవాళ ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఇవాళ మన బాధ్యత అనుకొని అందరు బాధ్యతగా మెదిగి ఇవాళ మాస్కులు ధరించాలి. మరి సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలి. మరి అలాగే శుభ్రంగా చేతులు కనుక్కోవాలా. ఇవన్నీ కూడా పాటించినట్టయితే తప్పకుండా మనం మరి కరోనాకు దూరంగా నిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి గుంటూరు ప్రజలందరికీ కూడా ఇవాళ అవగాహన కల్పించే విధంగా ఇవాళ ఈరోజు పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఈ సెకండ్ వేవ్ సందర్భంగా అందరు కార్పొరేటర్స్, అదేవిధంగా మన గౌరవనీయులైన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ ప్రజల్లో అవగాహన కార్యక్రమం కలిగించడానికి ఈ ర్యాలీ నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామం. సో ఇది ప్రతి వార్డు లెవెల్లో, సెక్రటేరియట్ లెవెల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు కానివ్వండి, లేకపోతే
ఇంటింటికి తిరిగి అవగాహన కలిగించడం కానీ ఇవన్నీ కూడా కలిగించి ప్రజల్లో మరింతగా కోవిడ్ గురించి అంటే అవగాహన ఇప్పటికీ లేదని కాదు, కానీ చాలామంది నెగ్లిజెన్స్ తోటే ఇంకా మనం మాస్కులు వాడకుండా కానివ్వండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా చాలా చూస్తూ ఉన్నాము. సో వాళ్ళందరిలో కూడా మరొకసారి అన్ని వర్గాల ప్రజల్లో కూడా అవగాహన కలిగించేందుకు ఈరోజు నగరపాలక సంస్థ తరఫున ఈ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. కోవిడ్ నిబంధనలు పాటించమని అధికారులు మొత్తుకుంటున్నా ఎవరూ పాటించడం లేదు. ప్రతి పౌరుడు మనవంతు బాధ్యతగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో గడిచిన 24 గంటల్లో 127 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 76574కి చేరింది. నగరంలో 43 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కోవిడ్ వల్ల రాష్టంలో 4 మరణించగా గుంటూరులో 1 మరణించారు. అదేవిధంగా రాష్టంలో 758 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఆ సంఖ్య 8,95,879కి చేరింది. ఇసుక టెండర్లపై రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందని, విచ్చలవిడిగా ఇసుకను దోచుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహించిన ఇసుక టెండర్లో టీడీపీ నేతలు ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 120 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేసిన సంస్థ దివాలా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇతర రాష్ట్రాలకంతా కూడా తరలించారు, చెన్నైకి కానీ బెంగళూరుకు కానీ హైదరాబాద్ కానీ తరలించారు. ఆ విధంగా ఇవన్నీ కూడా అక్రమంగా చేసి ఏది కూడా ఒక పద్ధతిగా చేయకుండా ఎన్జిటి దగ్గర 100 కోట్లు జరిమానా వేయించుకొని ఇవన్నీ కూడా మీకు గుర్తులేవని నేను అడుగుతా ఉన్నాను. మరి ఆ అధికారుల మీద చేయి చేసుకోవడం, అధికారులను బెదిరించడం, మరి స్వయంగా ముఖ్యమంత్రి అధికారులను ఆయా శాసనసభ్యుడిని పిలిచి రాజీ మంత్రం జపించడం, ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరంగా వారు వ్యవహారం చేసింది కాక ఈరోజు ఇసుక విధానాన్ని గురించి మాట్లాడే అర్హత వారికి ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను. మీరు చేసిన దోపిడీకి మీరు ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సింది పోనిచ్చి, మేము ఇంత పారదర్శకంగా మొదట ఒక ఇది ఉచిత ఇసుక విధానాన్ని తీసేసాము. తీసేసిన తర్వాత దాన్ని మనం ఏపీఎండీసీకి అప్పచెప్పి చేయడం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాజ్భవన్ లో పలు అంశాలపై చర్చించారు. దేశంలోని అత్యుత్తమ డీజీపీగా సవాంగ్ ఎంపిక కావడం పట్ల గవర్నర్ ఆయన్ను అభినందించారు. జాతీయ స్థాయిలో సాంకేతిక పరంగా ఏపీ పోలీసులు పలు అవార్డులు సాధించడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల కేసులో వైసీపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడిందని టీడీపీ సీనియర్ నేత దొల్లిపాల నరేంద్ర ఆరోపించారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రక్త కన్నీరు నాగభూషణాన్ని మించి నటిస్తున్నారని, అసైన్డ్ భూముల విషయంలో ఆయన నటనకు ఆస్కార్కు మించిన అవార్డులు ఇవ్వచ్చని ఎద్దేవా చేశారు. అమరావతిలో రాజధాని ఉండడం ఇష్టం లేదని ధైర్యంగా చెప్పకుండా తప్పుడు కేసులు పెట్టే స్థాయికి సీఎం జగన్ దిగజారని టీడీపీ సీనియర్ నేత దూలపాల నరేంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసైన్డ్ భూముల విషయంలో ఎమ్మెల్యే ఆర్కే చేసిన ఫిర్యాదులో పేర్కొన్న కందాపావని, అద్దేపల్లి సాంబశివరావు తదితరులకు మాయమాటలు చెప్పి సంతకాలు సేకరించారంటూ వీడియోలను బయటపెట్టారు. రాజధానిని తరలించేందుకు అమరావతిపై పెద్ద కుట్ర చేస్తున్నారని, ఇందులో పాత్రధారులు సూత్రధారులు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైకాపా నేతలు పోలీసులేయని చెప్పారు. రాజకీయ నాయకుల కంటే సిఐడి పోలీసులు ఎక్కువగా పనిచేస్తున్నారని నరేంద్ర విమర్శించారు. ఒక లేని దాన్ని సృష్టించి ఒక అభూత కల్పన చేయటంలో చాలా గొప్పవాడు ఆర్కే అనేది కళ్ళ ముందు కనపడతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి రాజకీయ నాయకుల కంటే ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. రాజకీయాల్లో రాజకీయ పరంగా మేము ఇన్ని సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయ పరంగా ఉంటే సిద్ధాంతపరమైన వైషమ్యాలు ఉంటాయి, సిద్ధాంతపరమైన రాజకీయాలు ఉంటాయి, సిద్ధాంతపరమైన పోరాటాలు ఉంటాయి. నాకు అర్థం కాదు ఏంటంటే కొంతమంది పోలీసు అధికారులే వైకాపా చొక్కాలు వేసుకుని కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు. సిఐడిలో ఉన్న యంత్రాంగంలో ఉన్న పోలీసులు అనేది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ రైతుల పేర్లు అయితే వీళ్ళు చెప్పారు, ఆ రైతులకి మాయమాటలు చెప్పి సంతకాలు తీసుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఈ నెల 26వ తేదీన జరగనున్న భారత్ బంద్ కార్యక్రమంలో వ్యాపారస్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకులు ఆతుకూరి ఆంజనేయులు కోరారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోడీ ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకులు ఆతుకూరి ఆంజనేయులు మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాల వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కుమ్ము కాస్తుందని ధ్వజమెత్తారు. ప్రైవేట్ వ్యక్తులకు ఆ సంస్థలను కట్టబెట్టే పరిస్థితిని ఆనుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ రైతు కష్టపడి పనిచేసి పండించకపోతే మనకు తిండి తిండి అవకాశం కూడా లేని పరిస్థితి. అలాంటి కష్టపడి నష్టాలు వచ్చిన ప్రభుత్వాలు ఆదుకుంటున్నప్పటికీ కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటూ అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం సాగు వ్యవసాయానికి కూడా అనేక రకమైన ఆంక్షలు విధిస్తే దాదాపుకు 4 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి ఆ బిల్లును వ్యతిరేకించి రద్దు చేయమంటే ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి రద్దు చేసే పరిస్థితి లేదు. తప్పనిసరిగా ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడే ఉండాలి, ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, ప్రభుత్వం నడపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతులకు ఇబ్బంది కలిగించే చట్టాన్ని వెంటనే తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ పొన్నూరు పట్టణంలో కేబుల్ ప్రసారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వేరే నెట్వర్క్ కి వెళ్లని కారణంగా సిటీ కేబుల్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేస్తున్నారు. ఈ మేరకు కేబుల్ వైర్ల పునరుద్దరణకు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాడులకు పాల్పడుతూ పదే పదే కేబుల్ వైర్లను తొలగిస్తున్నారు. దీంతో పొన్నూరులో తమకు రక్షణ కల్పించాలంటూ కేబుల్ ఆపరేటర్లు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీని కలిసి వినతిపత్రం సమర్పించారు. తమపైనే దాడులకు పాల్పడుతూ తిరిగి మాపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని ఈ సందర్బంగా కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. ఎస్పీ స్పందించి తమకు రక్షణ కల్పించి కేబుల్ ప్రసారాల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కొందరు కొత్త కేబుల్ పెట్టి మా కనెక్షన్ తీసుకోమని అడిగారు. మేము కాదన్నందుకు మా వైర్లన్నీ కట్ చేసి కింద పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఎవరు కేసు పెడతానికని వచ్చాం. పొన్నూరులో కేబుల్ వైర్లు అయ్యి కట్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అది ఎస్పీ గారికి కంప్లైంట్ చేద్దామని గుంటూరు వచ్చాము ఆపరేటర్లు అందరం కలిసి. అది మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అది వాళ్ళ సిగ్నల్ తీసుకోవడం కోసం వేరే సిగ్నల్ ఆపరేటర్లను అడిగారు. మేము వెళ్ళినందుకు వైర్లు కట్ చేశారు. ఆ బిఎస్ఎన్ఎల్ అన్ని నెట్ వైర్లు అన్ని కట్ చేశారు. బ్యాంకులు అందరూ ఇబ్బంది పడ్డారు. మాకు కొత్తగా వచ్చిన నెట్వర్క్ సిగ్నల్ తీసుకోమన్నారు. మేము తీసుకున్న కారణంగా వాళ్ళు మా సిటీ గేల్ వైర్లు అన్ని కట్ చేశారు. దీనివల్ల బిఎస్ఎన్ఎల్ నెట్ వైర్లు ప్రైవేట్ నెట్ కట్ చేయడం వల్ల బ్యాంకులు కోర్టు స్కూల్స్ లాక్డౌన్లో ఇళ్ళకాడే హోంవర్క్ చేసే అదే సాఫ్ట్వేర్ ఉద్యోగం చాలామంది ఇబ్బంది పడ్డారు. టౌన్లో సిగ్నల్ లేక చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మా కంప్లైంట్ పొన్నూరు తీసుకోవటం వల్ల ఎస్బీఐ గారు చెప్పి మాకు న్యాయం చేయాలని కోరుతూ మన గుంటూరు రావడం జరిగింది. మా ఆపరేటర్లు అందరూ గుంటూరు వచ్చి ఎస్బీఐ గారికి మనవి చేసుకున్నాం. కొందరు కొత్త కేబుల్ పెట్టి మా కనెక్షన్ తీసుకోమని అడిగారు. మేము కాదన్నందుకు మా వైర్లన్నీ కట్ చేసి కింద పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఎవరు కేసు పెడతానికని వచ్చాం. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన ఆందోళనలు 464 రోజుకు చేరుకున్నాయి. మూడు రాష్ట్ర నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ దీక్ష శిబిరాల్లో నినాదాలు చేశారు. రైతుల ఆందోళనకు పలువురు ఎన్ఆర్ఏలు మద్దతుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వం పగబట్టినట్లు కనిపిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు విషయంలో మాట తప్పుతుందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పదే పదే కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రజలను మోసం చేస్తుందని సీపీఎం నేత మధు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రేపు జరిగే భారత్ బంద్ ను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. విజయవాడలో మధు మీడియాతో మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం నివేదికలో ఏపీకి హోదా ఇవ్వద్దని చెప్పలేదన్నారు. పచ్చి అబద్దాలతో బీజేపీ పాలన సాగిస్తోందని, పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి మొండి చేయి చూపిందని చెప్పారు. విశాఖ ఒక్క పరిశ్రమలో వాటాలు అమ్మేసి ఏం చేస్తారో కేంద్రం చెప్పడం లేదని మధు విమర్శించారు. ప్రత్యేక హోదా విభజన హామీలు, ప్రత్యేకంగా ప్రత్యేక హోదా స్పెషల్ కేటగిరీ స్టేటస్,
రాష్ట్రానికి ఇచ్చేది లేదు, ఇది ముగిసిన అంశం అని చెప్పి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో నిన్న ప్రకటించింది. రైల్వేలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయడలేనంటే దానికేదో కుంటి సాకులు చెప్పి దానికి మొండి చేయి చూపించింది. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసి ఈ ప్రైవేట్ అమ్మినటువంటి డబ్బు ఏం చేస్తారనంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క సొమ్ము అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంది. ఒకదాని తర్వాత ఒకటి మన రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా నష్టం కలిగించేటువంటి చర్యల్ని బీజేపీ చేపడతా ఉంది. 26వ తారీఖు రేపు జరిగేటువంటి అఖిల భారత బంద్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయమని చెప్పి మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టింది, రకరకాలైనటువంటి కారణాలు చెప్తున్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్పినట్టుగా ప్రకటిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు మరో ఏడాది పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గుంటూరు మార్కెట్ యార్డుతో పాటు మరికొన్ని యార్డులు కమిటీలకు ఏడాది జనవరి ఫిబ్రవరితో పదవీకాలం పూర్తయింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసినందున పాత కమిటీలకు మరో ఏడాది పదవీకాలంను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నల్ల వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని కోరుతూ 4 నెలలుగా ఉద్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసేందుకు ఈ కేంద్రం చూస్తుందని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రేపు జరగనున్న భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. నగరంలోని 7వ డివిజన్లో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారు. కార్పొరేటర్ షజీల అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె శీలంవారి వీధిలో సిమెంట్ రోడ్ల నిర్మాణంలోని నాణ్యతను పరిశీలించారు. మొట్టమొదటిగా డిమార్ట్ బ్యాక్ సైడ్ శీలంవారి వీధిలో సిసి రోడ్స్, డ్రైనేజ్ లైన్స్, సైట్ కాలువలు ఎమ్మెల్యే గారి సహకారంతో 12 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా డివిజన్లో ఏ సమస్య వచ్చినా నీళ్లు సమస్య కానీ, లైట్ సమస్యలు కానీ, కాలువల సమస్యలు కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో మేయర్ గారి సహకారంతో, కమిషనర్ గారి సహకారంతో పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. నాయుడుపేటలోని శ్రీ పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణ అకాడమీ నందు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కరోనా వ్యాప్తి మరియు కరోనా అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాజీ సైనికులు సదానందరావు తెలిపి మాస్క్, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ పాసం సర్దార్ అభినంద్ యాదవ్, వెంకటరత్న శోభ పాల్గొన్నారు. అంటే దాని అర్థమైందంటే కరోనా వ్యాప్తి తొందరగా వచ్చే అవకాశాలు పిల్లల్లో ఉన్నాయి, అలాగే పెద్దవాళ్లలో కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మీరేం చేస్తారు, రోడ్డు ఇంటి దగ్గర రోడ్లో ఇంట్లో ఉంటారు, కూర్చోరు, రోడ్డు మీదకి వస్తారు. పోయిన సంవత్సరం అంతా కూడా పిల్లల్ని ఇంట్లో ఉండమంటే పిల్లలు బయటే ఉన్నారు కావాలని. అమరావతినే రాజధాని చేయాలంటూ పెదపరిమి రైతులు చేస్తున్న దీక్షలు 464వ రోజుకు చేరాయి. ఇన్ని రోజుల నుండి ఆందోళనలు నిరసనలు దీక్షలు చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని సీఎం జగన్ మనసు మారాలంటూ ఆ దేవుణ్ణి రైతులు వేడుకుంటున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఎవరూ పాటించకపోయినా కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తుళ్లూరులో లారీలను చెక్ చేయడంతో పాటు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి ఫైన్ విధించారు. ఆటోలో కెపాసిటీకి మించి ప్యాసింజర్లు ఎక్కించవద్దని సూచించారు. ఆటోల్లో ఓవర్లోడ్ చేయకుండా, అలాగే మోటార్ సైకిల్ హెల్మెట్లు ఇవన్నీ ధరించాలని, తర్వాత సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని, తర్వాత ఈ కూలీలో వెళ్తున్నారు కదా ఆటోల్లో కానీ, తర్వాత లారీలలో కానీ, లేకపోతే ట్రాక్టర్లు కూడా వెళ్తున్నారు కూలీలు, ఎందుకంటే వాళ్ళు గమ్యస్థానం త్వరగా వెళ్ళాలి, లేదా అక్కడికి బస్సు ఏది అవైలబుల్ లేదు కాబట్టి ఆశ్రయిస్తున్నారు. వాళ్ళకి తెలియపరిచేది ఏంటంటే ఏదైనా సేఫ్ సైడ్ 4 ఆటోలు ఎంతమంది ఉన్నారో 4 లేదా 6 అంతవరకే ప్రయాణం చేసి డేంజరస్ పొజిషన్లో వెళ్లకుండా చూడాలని
మా యొక్క డీటీస్ గారి యొక్క ఎయిమ్. మెయిన్ ఏంటంటే ఈ గుంటూరు జిల్లాలో యాక్సిడెంట్లు తగ్గేయాలని, అట్లాగే ఇప్పుడు టిప్పర్లు వెళ్తున్నాయి టిప్పర్లు పట్టేయాలని. వెనకేమో రెడీమేడ్ ఈ స్టిక్కర్స్ ఉన్నాయి, రేడియం స్టిక్కర్స్, అవి ఒకటి వాళ్ళకి కొద్దిగా అవగాహన కలిగిస్తూ ఈ యొక్క టీము బయలుదేరుతుంది. గ్రామాల్లో మంచినీటి నాణ్యతను పరిశీలించి ఇళ్లకు సరఫరా చేసేందుకు మల్టీ పారామీటర్ వాటర్ క్వాలిటీ ఫీల్డ్ టెస్ట్ కిట్లను ఈ రోజు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కలెక్టర్ వివేక్ యాదవ్ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా 1016 గ్రామాలకు ఈ టెస్ట్ కిట్లను అందిస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ది పనులను పూర్తి చేయాలని, రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా జరిగాయని, రోడ్లు కాల్వలు నిర్మించాలంటూ పలు సమస్యల్ని ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ అనురాధ దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్ చల్ల అనురాధ రోజువారీ పర్యటనలో భాగంగా అమరావతి రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అన్నపూర్ణ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాల్వలపై స్లాబ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఓపెనింగ్స్ ఏర్పాటు చేయించుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణ తడి పొడిగా ఇవ్వని వారి నుండి చెత్త తీసుకువద్దునని ప్రజారోగ్య సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మరియు మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, ఎంపీ మోపిదేవి వెంకటరమణిని ఉండవల్లిలోని వారి నివాసం నందు మర్యాద పూర్వకంగా కలిశారు. నగరపాలక సంస్థ పరిధిలో సఫాయి కార్మికులకు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ ట్రైనర్ భగవాన్ దాస్ చే 30 మంది సఫాయి కార్మికులకు ఉచిత శిక్షణ జరిగింది. శిక్షణ అనంతరం కార్మికులకు హెల్మెట్, లైట్, ప్రత్యేకమైన మాస్క్, రేడియం జాకెట్, రక్షణ పరికరాలను అందించారు. గ్రామ రెవెన్యూ అధికారులకు డీడీఓ అధికారాలను కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యకులు రవీందర్రాజు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తామని గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యకులు రవీందర్రాజు తెలిపారు. తమను గుర్తించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న దాంట్లో మమ్మల్ని డీడీఓగా తీసుకోవడం ఈరోజు శుభపరిణామం. విఆర్ఓలపై బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్రం తీరుకు నిరసనగా రేపు భారత్ బంద్, విపక్షాలతో పాటు సర్కార్ కూడా మద్దతు. కరోనాపై నగరంలో అవగాహన ర్యాలీ, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. మళ్లీ పుంజుకుంటున్న కరోనా, జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవన్న వైద్యులు, అధికారులు. ఇసుక టెండర్లపై టీడీపీది రాజకీయ దురుద్దేశం, మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి. రాజధాని గ్రామాల్లో ఆగని ఆందోళనలు, సీఎం జగన్ మనసు మారాలంటూ వేడుకోలు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.